అంటే అర్థం ఏంటో తెలుసా? వీడు బాగుపడాలంటే భార్య వస్తేనే బాగుపడతాడు అని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే యవన ప్రాయంలో ఉన్నంతసేపు కూడా వీడు బాగుపడ్డాక వీడికంటూ ఒక బాధ్యత అనేది నెత్తి మీద పెడితే ఖచ్చితంగా బాగుపడతాడు అనేటువంటి ఉద్దేశముతో ఏం చేస్తారంటే, ఇక వయసు రాకముందే యవన ప్రాయంలోకి ప్రవేశించిన వెంటనే పెళ్ళిళ్ళు చేసినటువంటి ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇంకా పూర్తిగా వయసు రాదు. జీవితం అంటే ఏంటో తెలీదు. జీవితం అంటే ఏంటో తెలియడానికి పెళ్ళిళ్ళు చేస్తారు. ఏమంటే అలాగే ఆడపిల్లల విషయానికి వచ్చామనుకోండి, ఆ పాప పుష్పవతి అయిన తర్వాత బాల్యదశ నుండి యవనప్రాయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూడా చాలా వరకు విచారిస్తూ ఉంటారు. ఏంటో తెలుసా, ఇగో మన బిడ్డ ఎదిగిపోయింది, సమాజం చూస్తే బాగలేదు, మన బిడ్డను ఒక అయ్యి చేతిలో పెట్టేయాలి, ఒక అయ్యి చేతిలో పెట్టేయాలి, తల్లిదండ్రులుగా మన బాధ్యతను మన బరువును దింపుకోవాలని చాలా విచారిస్తూ ఉంటారు. ఒక మగబిడ్డ విషయంలో కావచ్చు, ఒక ఆడబిడ్డ విషయంలో కావచ్చు, మగబిడ్డకైతే పెళ్లి చేసేయాలని నిర్ణయం తీసుకుంటారు, ఆడబిడ్డకైతే ఒక అయ్యి చేతిలో పెట్టేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. వీళ్ళిద్దరూ వాస్తవానికి పెళ్లి చేస్తే బాగుపడతారని వీళ్ళు అనుకుంటారు, పెళ్లి చేస్తే బాగుపడతాదని వీళ్ళు అనుకుంటారు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది అంటే, అయ్య చేతిలో పెట్టే ముందు ఏసయ్య చేతిలో పెడితే బాగుపడతారని చెప్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. నీ నడత అనేది శుద్ధి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే కీర్తన గ్రంథము ఇందాక తమ్ముడు చెప్పుడు 37వ కీర్తనలో, యెహోవా చేతనే తమ నడతను శుద్ధిపరుచుకుందురు అని 119వ కీర్తనలో చెప్తున్నాడు. కూడా 9వ వచనంలో, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండకపోయినా పర్వాలేదేమో కానీ దేవుని వాక్య విషయంలో కానీ జాగ్రత్తగా లేకపోతే, దేవుని వాక్య విషయంలో కానీ జాగ్రత్త వహించకపోతే మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రియమైన వాళ్ళరా. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అన్నాడండి. జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి, ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా? శుభ్రంగా మంచి అట్టేసేసి, ఏమండి, మంచి జిప్ పెట్టేసి, బీరువల దాచుకుని, కనీసం మాయకుండా జాగ్రత్తగా చూసుకోవడం అని అర్థమా? అలా కాదు. జాగ్రత్తగా చూసుకున్న వాని యొక్క బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ మాసిపోయి, ఏమండి, అంతమాటు బైబిల్ చదువుతున్నవాడు బైబిల్ చూడండి, అసలు ఒక సంవత్సరానికి ఒకసారి తీసిన బైబిల్ చూడండి, అంతమాటు బైబిల్ చదువుతున్నవాడి బైబిల్ సైజు మారిపోతుంది, ఎంత వచ్చేస్తుంది అది కదా. కానీ బైబిల్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసిన వాడిది కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా బైబిల్ని ఏమే తెరవలేదు, ఎప్పుడు బైబిల్లో ఒక వచనాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, మనకున్న బాధ్యత ఏంటో తెలుసా? బయట కూరగాయలలో వచ్చారనుకో, సపోజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా, చక్కగా ఉన్నాయా లేదా, వాటి పుచ్చులు ఉన్నాయేమో, అవి పాడైపోయినాయేమో అని ఏం చేస్తాం? ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మధ్యకాలంలో క్యాబేజీ పూలు వస్తున్నాయి కదా, అప్పుడు ఈ క్యాబేజీ పువ్వుల్లో ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి ఒక విషానికి సంబంధించిన చిన్న సూక్ష్మ క్రిమి కనబడుతుందట, ఒక క్రిమి. అది క్యాబేజీ పువ్వు ఆకారంలోనే ఉంది, అది కనబడదు తొందరగా. కానీ మనకు తెలియకుండా క్యాబేజీలో పౌష్టిక ఆహారం ఉందని, లేకపోతే విటమిన్స్ ఉన్నాయని,
దాన్ని ఏం చేస్తామంటే జాగ్రత్తగా వండుకుంటూ ఉంటాం మనం దాన్ని. కానీ మనకు తెలియకుండానే దాని రంగులో కలిసిపోయేటువంటి ఒక సూక్ష్మ క్రిమి అందులో ఉండడం వలన మన ఆరోగ్యానికి ప్రమాదం వస్తుంది అని ఎప్పుడైతే హెచ్చరించారో క్యాబేజీ పువ్వు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఇలా ఇప్పి మరీ చూసుకుంటారు. బెండకాయలో దొండకాయలో కొంటారు లేదో తెలియదు కానివ్వండి, ముచ్చుకులన్నీ లేగేస్తారు, అవునా? టప టప టపమని తెంపేస్తూ ఉంటారు. మనం తినే ఆహార పదార్థాల్లో ఎంత జాగ్రత్త వహిస్తాం, మన ఆత్మకు సంబంధించిన వాక్య విషయంలో కూడా అత్యంత జాగ్రత్త వహించాలంటే.